సాహసానికి మారుపేరు యువత. ప్రణాళిని లెక్క చేయక లక్ష్యం దిశగా దూసుకుపోయే నైజం వీరి సొంతం. సాహసానికి తోడు అందమైన ప్రకృతి చెంత ఉంటే ఎలాంటి గమ్యమైనా చిన్నబోతుంది, పట్టుదలకు సలాం చేస్తోంది. ప్రమాదకర క్రీడలే ప్రపంచంగా, సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ సభ్యులు. వరల్డ్ రికార్డులతో పాటు వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల యువత సాహసమే ఊపిరిగా సాగిపోతూ వివిధ రకాల సాహస క్రీడల్లో రాణిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. నింగి, నేల, నీరు, కొండ, కోన తమదేనంటూ శక్తియుక్తుల్ని చాటుతున్నారు. పర్వతారోహణ, ట్రెక్కింగ్, ఏరోస్పోర్ట్స్, పారాసైలింగ్, హాట్ ఎయిర్ బెలూన్, ర్యాప్టింగ్, వాటర్ఫాల్ ర్యాప్లింగ్ వంటి క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామానికి చెందిన నరేష్ కు చిన్నతనం నుంచి ఆటలంటే ఆసక్తి. ఈ అభిరుచే గ్రామంలోని పిల్లలందరికీ ఈత నేర్పించేలా చేసింది, అడ్వెంచర్ క్లబ్ సభ్యుణ్ణి చేసింది. క్లబ్ శిక్షణతో నరేష్ రాక్ క్లైంబింగ్, వాటర్ఫాల్ ర్యాప్లింగ్ లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించాడు. మెదక్ జిల్లా కుర్రాడు బస్వరాజ్ నగరంలోని ప్రభుత్వ సిటీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే అడ్వెంచర్ క్లబ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. సుమారు 12 శిక్షణ శిబిరాలకు హాజరైన బస్వరాజ్ ఇటీవల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐఏఎస్లకు సాహస క్రీడల్లో శిక్షణనిచ్చాడు. అఖిలేష్ సైతం అనేక పథకాలతో సత్తా చాటుతున్నాడు. పాల్గొంటున్నాను అడ్వెంచర్స్ లో. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎదుటి వాళ్ళని కాపాడడానికి ఉపయోగించడం కోసం ఈ అడ్వెంచర్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యాక్టివిటీస్ అనేటి అంటే నేనంటూ ఒక సమాజంలో భాగం, నాదంటూ ఒక గుర్తింపు ఉండాలి. అంటే సమాజానికి నేనంటూ ఏదో ఒకటి చేయాలి అనే ఇదితో, ఎక్కడన్నా ఆపద ఉంటే కాపాడాలి అన్న ఇదితో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ఈ అడ్వెంచర్స్లో దిగడం జరిగింది. అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేటివి స్టేట్ యూత్ సర్వీసెస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎటువంటి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో మీ యాక్టివిటీస్ అనేవి ముమ్మరం చేశాము. వరల్డ్ రికార్డు వాటర్ఫాల్ ర్యాప్లింగ్ చేశాను నేను కటిక అరకులో. జలపాతం నుంచి వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి, మేము దాని నుంచి కిందికి దిగాల్సి ఉంటుంది. దాంట్లో కొంచెం మిస్టేక్ అయినా ప్రాణాలు సైతం పోవచ్చు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మేము ర్యాప్లింగ్ చేయడం జరిగింది. దాంట్లో వరల్డ్ రికార్డ్ చేసాం మేము. వరల్డ్ రికార్డ్ చేయడమే కాకుండా ఇతర కంట్రీలకు ఛాలెంజ్ కూడా చేసామండి. మేమే కాకుండా మా రికార్డులను బ్రేక్ చేయవచ్చు మీరు రండి అని చెప్పేసి వేరే కంట్రీలకు కూడా చెప్పాము మేము. ఇప్పటికీ మా పోటీని తట్టుకోవడానికి ముందుకొచ్చి చేయడానికి ఎవరు రాలేదు. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు సైతం భయాన్ని ఆందోళనను అధిగమించి ఈ సాహస కృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అడ్వెంచర్ క్లబ్ చేయూతతో పోటీల్లో పతకాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. చందానగర్ కు చెందిన రమ 6 ఏళ్లుగా ఈ క్లబ్ ద్వారా క్రీడల్లో రాణిస్తోంది. సమన్వయకర్తగా కళాశాల విద్యార్థులకు శిక్షణనిస్తోంది. సూర్యాపేటకు చెందిన పీజీ విద్యార్థి శిరీష ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రీ వరల్డ్ కప్ వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో విదేశీయులతో పోటీ పడి మరీ బంగారు పతకం సాధించింది. ఉమెన్కి చాలా డిస్కరేజ్మెంట్ ఉన్న ఈ వరల్డ్కి ఇలాంటి యాక్టివిటీస్ చాలా బూస్టప్ చేస్తాయి. చాలా ఫియర్లెస్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ ఉంటే తీసేస్తాయి. ఇంకొకటి మీలో మీకు కాన్ఫిడెన్స్ ఎలా అంటే ఏదైనా చేస్తాం మేము, మాకంటూ ఏది ప్రాబ్లం లేదు, వీ కెన్ డూ ఎనీథింగ్, మోర్ దెన్ మెన్ అని కూడా నేను చెప్పగలను. అడ్వెంచర్ క్లబ్లో జాయిన్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి చెప్పొచ్చు నా లైఫ్ స్టార్ట్ అయిందని. ముందు జనరల్గా కాలేజ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, రావడం అంతవరకే ఉంటుండే. కానీ అడ్వెంచర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత నాకంటూ ఒక పేరు, నాకంటూ ఒక పొజిషన్ వచ్చింది సొసైటీలో. సో నేను ఇప్పుడు ఒక కోఆర్డినేటర్ని, నేను ఒక అబౌట్ 100 పీపుల్ని నేను ట్రైన్ చేయగలను. 1991లో అడ్వెంచర్ క్లబ్ ను ప్రారంభించిన రంగారావు తెలుగు రాష్ట్రాల యువతకు సాహస క్రీడల్ని చేరువ చేశారు. అవసరమైన శిక్షణ అందిస్తూ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వేలాది యువతకు క్లైంబింగ్, ర్యాఫ్టింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ లో శిక్షణనిచ్చిన ఆయన
ఏటా రాష్ట్ర సాహస క్రీడల పురస్కారాల్ని అందజేస్తున్నారు. అడ్వెంచర్ క్లబ్ యువత గతేడాది హిమాలయ పర్వత శ్రేణిలో 5,226 మీటర్ల ఎత్తైన మౌంట్ నోర్బు పర్వతాన్ని అధిరోహించింది. ఆదిలాబాద్ జిల్లాలో గాయత్రి జలపాతంపై ప్రీ వరల్డ్ కప్ ర్యాప్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రపంచ రికార్డు సైతం నమోదు చేసింది. ఈ వాటర్ఫాల్ ర్యాప్లింగ్ ని ఒక ఇండియన్ సై ఉండి భారతీయులం, అదేవిధంగా తెలుగు వాళ్ళమైన మనం ఈ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. 26 వరల్డ్ రికార్డ్స్ 400+ ఫీట్ వాటర్ఫాల్ పైన చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే 6 ఏళ్ళు వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఛాలెంజ్ చేసినా ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రీ వరల్డ్ కప్ అనేది ఆదిలాబాద్లో సుందరమైన గాయత్రి జలపాతం మీద లాస్ట్ ఇయర్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అది ఒక రెస్పాన్స్ ఎట్లుందంటే యూత్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చేస్తే ఇప్పుడు అదే స్ఫూర్తితో ఏంటంటే కటిక వాటర్ఫాల్ మీద మనం 400+ ఫీట్ మీద వరల్డ్ కప్ని నవంబర్ 10-14 కండక్ట్ చేస్తున్నాము. ఇందులో 12 ఈవెంట్స్ ఉన్నాయి, 4 కేటగిరీస్ ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ లో క్లైంబింగ్ పోటీల్ని అధికారికంగా నిర్వహించనుండటంతో అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఒలింపిక్సే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. గతేడాది గాయత్రి జలపాతంలో ప్రీ వరల్డ్ కప్ వాటర్ఫాల్ ర్యాప్లింగ్ పోటీల్ని నిర్వహించిన క్లబ్ ఈ ఏడాది నవంబర్లో అరకు కటిక జలపాతంపై వరల్డ్ కప్ పోటీలకు సన్నద్దమవుతోంది. నవంబర్ 10-14 వరకు 450 అడుగుల ఎత్తైన జలపాతంపై 12 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జాతీయ అంతర్జాతీయ సాహసికుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి క్లబ్ సభ్యులకు ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఎక్కడ రాగనిపించినా అక్కడ చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న పోర్టులు మ్యాక్సిమం అన్ని నేను ఎక్కేసి వాటి ఎక్స్పీరియన్స్ నాతో పాటు ఒక 10 మందికి చెప్పగలుగుతున్నా, 10 మందికి వాటికి ప్రత్యేకత చెప్తున్నాను. దగ్గరనే ఉంది కదా సార్, మన దగ్గర ఉన్న వాటికి మనం ఎప్పుడు వాల్యూ ఇయ్యం. పక్క దగ్గర కీలిమాంజారో ఉన్నది, దానికి 100,000 కోట్లు పెట్టి నేను అతను ఎక్కుతున్నా అంటే అతనికి ఇమ్మీడియట్లీ ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేయరు, ఎందుకంటే అది ఇక్కడ ఉన్నది కాబట్టి గుర్తింపు తెచ్చుకున్న అంత కేర్ చేయరు దాన్ని. ఆగిపోకుండా మేము నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఓన్లీ క్లైంబింగ్ ఒకటే కాకుండా దీన్ని ఈక్వల్ టు ర్యాప్లింగ్ కూడా ఉంటుంది, వాటర్ఫాల్ ర్యాప్లింగ్. మేము ప్రీ వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేశాను, మెడల్స్ కూడా వచ్చినాయి. ప్రీ వరల్డ్ కప్లో 330 ఫీట్స్ ఆదిలాబాద్లో చేశాము. అది ఎంత డేంజరస్ అంటే డిప్ 40 ఫీట్స్ ఉంది, చాలా రిస్క్ తీసుకొని మౌంటైన్ సైడ్ నుంచి వెళ్ళాలి. అసలు కింద ల్యాండింగ్ అనేది లేదు. ఇప్పుడు వరల్డ్ కప్కి వెళ్తున్నాము, వరల్డ్ కప్ నవంబర్లో కండక్ట్ చేస్తున్నారు. అవగాహన లేమి, క్రీడా విధానాల్లో చిన్న చూపు కారణంగా సాహస క్రీడలకు తగిన గుర్తింపు రావడం లేదని అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపకులు రంగారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ఈ క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు గుర్తించి ప్రోత్సహిస్తే రాక్ క్లైంబింగ్, ర్యాప్టింగ్, వాటర్ఫాల్ ర్యాఫ్టింగ్ లో దేశం గర్వించేలా క్లబ్ సభ్యులు రాణిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళని తీసుకొచ్చినట్టయితే ఈరోజు ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ మా దగ్గర ఉన్న యూత్ వీళ్ళు ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వగలిగారు, 220 మంది నెట్ ఏ టైం హ్యాండిల్ చేయగలిగారంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా ఫిట్నెస్ లెవెల్ తీసుకుంటే వీళ్ళు ఎక్కడ కూడా ఈ రోజు వరకు సార్ మేము చేయలేమని అనలేదు, అటువంటి టాలెంట్ ఉంది. దీన్ని మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, ముఖ్యంగా స్పాన్సర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందుకొచ్చి వీటికి సహకరించినట్టయితే మంచి టాలెంటెడ్ యూత్ వస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సాహస క్రీడలకు ఎన్నో అనువైన సహజ సిద్ధ ప్రదేశాలున్నాయని అడ్వెంచర్ క్లబ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు కాస్తంత ప్రోత్సాహం అందిస్తే పర్యాటక గుర్తింపు రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాహస క్రీడల్లో సత్తా చాటుతున్న కుర్రాళ్ల మాటలవి. కోట్లు లక్షలు అవసరం లేదు, కాస్త గుర్తింపునిస్తే చాలు, ఈ క్రీడలో దేశానికి రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చే శక్తి మా దగ్గర ఉందని చెప్తుంది. అంతేకాకుండా ఈ క్రీడలో గుర్తించాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువతను ప్రోత్సహించాలని చెప్తుంది ఇక్కడ ఉన్నటువంటి యువత. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.